గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు సృష్టించిన సృష్టిని మనము సద్వినియోగపరుచుకుంటూ ఆయన సృష్టించిన వాటితో మనము తృప్తి పొందుతూ వాటిని సృష్టించి మన కొరకు పంచిపెట్టిన దేవునికి కృతజ్ఞతగా ఉండడం మానేసి ఆ సృష్టినే పూజించే దుస్థితికి దిగజారుతున్నామా? అలాగైతే దేవునికంటే ఈ సృష్టి, దేవునికంటే ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి దేవుడిచ్చిన సైన్స్ని మనము దేవుని స్థానంలో పెడుతున్నామా? దేవుని యొక్క కృపకు దూరం అవుతాం. బైబిల్లో చాలా స్పష్టంగా భక్తుడైనటువంటి మోషే గారి ద్వారా రాయించిన ఆ యొక్క ద్వితీయోపదేశ ఖండములో 4:19 ఉన్న మాటని ఈరోజు ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ ఖండము 4:19. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. ఈరోజున సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను చూచి వాటిని దేవుళ్ళుగా, దేవతలుగా, దైవ శక్తి కలిగిన వస్తువులుగా మనము అనుకుంటే కనుక దేవుని యొక్క చిత్తానికి విరోధంగా ప్రవర్తిస్తున్న వారం అవుతాం. మన పితరులు మనల్ని మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతల దగ్గర నుంచి చూస్తే మనం అందరము కూడా సృష్టిని పూజించిన వారమే. కానీ దేవుని సత్యం తెలుసుకున్న తర్వాత మనం మారాలి. సృష్టిని పూజించిన వారం కాబట్టే సూర్యారావు, చంద్రరావు అని చెప్పి సూర్యదేవత, చంద్రదేవత పేర్లు, సూర్యదేవుని పేరు, చంద్రదేవుని పేరు మనం పెట్టుకుంటూ ఉంటాం. అయితే సైన్స్ డెవలప్ అవుతుంది, చంద్రుడి మీదకి వెళ్తున్నారు, చంద్రుడి మీద సమస్త ప్రయోగాలు చేస్తున్నారు. చంద్రుడు దేవుడు కాదని, చంద్రుడు ఒక వ్యక్తే కాదని చాలా స్పష్టంగా శాస్త్రాలు చెప్తున్నాయి, సైన్స్ చెప్తుంది. మన మిత్స్లో మనం చూసినట్లయితే, మన పురాణాల్లో చూసినట్లయితే చంద్రుడు ఒక వ్యక్తి అని, ఆయనకి 27 భార్యలు ఉన్నారని, ఆ 27 భార్యలు చంద్రుడు చుట్టూ 27 నక్షత్రాలని, ఇవన్నీ కూడా మనము చిన్నప్పుడు కథల్లో మనం చూస్తున్నాం, పురాణాల్లో, మన హైందవ పురాణాల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి ఈ సైన్స్ పెరిగే కొలది మనం ఎటువైపు వెళ్తున్నాం? ఇంకా పురాణాలే నమ్ముతున్నామా, లేక సైన్స్ ఏమన్నా మన కళ్ళు తెరిపిస్తుందా? ఒక గొప్ప శాస్త్రవేత్త చెప్పిన మాటలను మీ ముందు పెడుతున్నాను. ఆయన పేరు లూయిస్ పాస్టర్. లూయిస్ పాస్టర్ గురించి మనం చిన్నప్పుడు చదువుకుంటున్నాం, మన సైన్స్ పుస్తకాల్లో ప్రతి ఒక్కరూ చదువుకుంటాం. ఈయన ఒక ఫ్రెంచ్ కెమిస్ట్, ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన మైక్రోబయాలజీలో, కెమిస్ట్రీలో గొప్ప రీసెర్చ్లు చేసిన వ్యక్తి. అటువంటి గొప్ప సైంటిస్ట్ అన్న మాట ఏంటంటే, టూ లిటిల్ సైన్స్ లీడ్స్ అవే ఫ్రమ్ గాడ్, వైల్ టూ మచ్ సైన్స్ లీడ్స్ బ్యాక్ టు హిమ్. ఎంత చక్కటి మాట! కొంచెం సైన్స్ నేర్చుకున్నవాడట, ఏ దేవుడే లేడు. సైన్స్ చూడండి ఎంత అద్భుతమో, సైన్స్ ఎంత సత్యమో. సైన్స్ ఉంటే చాలు, దేవుడు అనేది ఒక మిత్, దేవుడు అనేది ఒక కల్పనా కథ అని కొంచెం సైన్స్ తెలిసిన వాడు ఊహించుకుంటాడట. కానీ సైన్స్ బాగా తెలిసిన వాడు, ఆ వ్యక్తే సైన్స్ ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళి బాగా తెలుసుకుంటే మరలా దేవుని వెతుక్కుంటూ వస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, మనము దేవుని యొక్క వాక్య సత్యాలను తెలుసుకున్న తర్వాత సైన్స్ మిడిమిడి జ్ఞానంగా కాకుండా ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు ఒక ఐన్స్టీన్ కానీ, ఇప్పుడు మనం ధ్యానించిన లూయిస్ పాస్టర్ కానీ, ఇంకా అనేక మంది సైంటిస్టులు ఇన్డెప్త్కి వెళ్ళిన తర్వాత మరలా వారిని సైన్స్ ఎక్కడ నడిపిస్తుందండి? దేవుని వైపే నడిపిస్తుంది. మిడిమిడి జ్ఞానంతో ఉన్న వారు ఏం చేస్తున్నారంటే సైన్స్కి దండం పెడుతున్నారు. ఇక్కడంతా చక్కగా ముందుగానే మోషే ద్వారా రాసాడండి. ఈ పైన కనబడుతున్న ఈ చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఏంటట, ఆకాశము క్రింద, సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి. దేవుడు పంచిపెట్టాడు మనకి, సూర్యుడినిచ్చాడు, చంద్రుణ్ణిచ్చాడు, నక్షత్రాలనిచ్చాడు. ఎందుకట?
మనకి వెలిగివ్వడానికి, మనకి కాలాలను సూచించడానికి ఈ భూమి మీద మన యొక్క స్టే, ఎంతకాలం అయితే మనం జీవిస్తామో అంతకాలము అవి మనకి సేవ చేయటానికి దేవుడిచ్చాడు. కాబట్టి సేవ చేయటానికి దేవుడిచ్చిన వాటిని చక్కగా వాడుకుంటూ, చక్కగా సద్వినియోగపరచుకుని వాటికి దండం పెట్టకుండా, వాటిని కలుగు చేసిన, వాటిని మనకిచ్చిన సృష్టికర్తకు దండం పెట్టి ఆయన ద్వారా ఇంకా 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 సమృద్ధిగా మనకు కావాల్సిన వాటిని పొందుకుందాం. బైబిల్ చెప్తుంది, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయనని కొరింథీయులకు రాసిన 2:3-6 చెప్పిన విధంగా సైన్స్ జ్ఞానము చాలా అవసరం. దానికంటే మించినది ఆత్మజ్ఞానము. అది దేవుని బైబిల్ ద్వారా మనం పొందుకుంటాం. 2000 సంవత్సరాల క్రితమే రాయబడిన ఈ బైబిల్, 2000 సంవత్సరాల క్రితమే 66 పుస్తకాలు పూర్తయిపోయినాయి. బైబిల్ ఇప్పటి వరకు కూడా బైబిల్ తప్పని ఏ సైన్స్ కూడా ప్రూవ్ చేయలేకపోయింది. కానీ అదే సైన్స్ బైబిల్ మూలాలు తీసుకుని కొత్త వాటిని కనిపెట్టడానికి, బైబిల్ ఇలా ఉంది కరెక్టా కాదని చెప్పి కనిపెట్టి గొప్ప వాటిని అర్థం చేసుకునే విధంగా బైబిలే ఒక దిక్సూచిగా మారి అనేకులను వెలిగించింది. అట్టి బైబిల్ని కలిగిన మనము, అట్టి దేవుణ్ణి కలిగిన మనము ధన్యులము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి సైన్స్ పెరిగే కొలది, జ్ఞానం పెరిగే కొలది, దేవునికి దగ్గరగా నడిచేవారిగా పరిశుద్ధాత్మను మనల్ని నడిపించునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, ఉదయకాల సమయం నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ధ్యానించిన వాక్యము మా అందరికి రక్షణ వాక్యముగా, అభిషేక వాక్యముగా, దీవెన వాక్యముగా మా జీవితాల్లో ఫలింపజేయమని యేసు నామములో మమ్మల్ని నీ పాదములకి అప్పగించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మైన అభిషేకం మనలను సర్వసత్యములోని నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ సండే.